వెల్కమ్ టు కరెంట్ అఫేర్స్ ప్రోగ్రామ్. మనం ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. మొట్టమొదటిది నేను రీజనల్ ఇష్యూస్ తోటి ప్రారంభిస్తాను. అందులో మొదటిది ఐపీ అని రాశాను. ఐపీ అంటే ఇండస్ట్రియల్ పార్క్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కాలుష్యం తగ్గించడం కోసం పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం రంగారెడ్డి జిల్లాలోని ఈ యొక్క చందనపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు నిర్మాణం, అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్ల వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చందనపల్లి, సీతారామపురం, హైదరాబాద్ మొదలైన ప్రదేశాలలో ఆ మూడు గ్రామాల మధ్య ఉన్న ప్రాంతంలో ఈ యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందని. రెండవది మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లి దగ్గర ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ తయారీ అనేది తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా నిన్న ఐటీ పురపాలక సంఘ మంత్రి ఎవరైతే ఉన్నారో, పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు గారు తెలియజేయడం జరిగింది. సో ఈ రెండు కూడా నేషనల్ హైవేస్కు దగ్గరగా ఉండడం, ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండడం, సో ఎగుమతులు దిగుమతులు మొదలైనవి కూడా చాలా తేలిగ్గా జరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో రెండు వస్తున్నాయి, ఒకటేమో చందనపల్లి దగ్గర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రం, దివిటిపల్లి దగ్గర వచ్చేసి మీకు వాహనాల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఒకటి ఇండస్ట్రీ వస్తుందని. రెండవది ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి రాశాం. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది దేనికి సంబంధించింది అని అంటే హైదరాబాదులో రాను రాను వ్యర్థాల యొక్క పెరిగిపోతున్నాయి. ఏవి? ఈ యొక్క వ్యర్థాలు మనం ఉపయోగించిన వాటిలో. అందుకని ఆ చెత్త నుంచి విద్యుత్ చేసే ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరపాలక సంస్థతో కలిసి రామ్కి వారు ప్రారంభించారు. ఇది ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ప్రారంభమైంది. త్వరలోనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రారంభిస్తారని తెలిసిందే. సో ప్రయోగాత్మకంగా ఒక బాయిలర్ను మాత్రమే మండించి ప్రతిరోజు 800 టన్నుల చెత్తను వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ యొక్క వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు చివరికి అనంటే బ్రిక్స్ వగైరా తయారు చేస్తారు. ఆ డస్ట్ నుంచి 800 టన్నులది దాదాపు ఎంత, ఇక్కడ కొన్ని 100 డిగ్రీలలో హీట్ అనేది అయిన తర్వాత అది మొత్తం మెల్ట్ అయిపోయి విద్యుత్ వస్తుంది. సో 100% విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇంకో బాయిలర్ను కూడా కనుక మనం ప్రారంభిస్తుంటే 100% కనుక అవుతే మొత్తం 1600 టన్నుల యొక్క వ్యర్థం ద్వారా వ్యర్థాన్ని పూర్తిగా మండించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తే ఈ హైదరాబాదు పట్టణంలో వెలువడుతున్న దాదాపు 4600 టన్నుల వ్యర్థంలో 27% దీని ద్వారానే పోతుంది. మిగతా దాని కొంతనేమో మనం ఎరువు తయారు చేయవచ్చు, మిగతా కొంత దాన్ని పూర్తిగా వ్యర్థంగా మనం ఉపయోగించవచ్చు అన్నది రామ్కి ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇది ఒకటిగా మనకు ఒక వార్తగా మనకు కనిపించింది. సో అయితే హైదరాబాద్ పట్టణంలో ఈ చెత్త సేకరణ కేంద్రాలు మొత్తం 17 ఉంటే 7 ఇప్పటికే ఆధునీకరించబడ్డాయి. ఈ ఆధునీకరించబడ్డ దానివల్ల కొంచెం పొల్యూషన్ అనేది సేవ్ చేస్తున్నాము అన్నది మనకు కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే న్యూట్రిషన్. ఈ యొక్క న్యూట్రిషన్ అనే దాని గురించి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటి అని అంటే వివిధ గ్రామీణ మరియు ట్రైబల్ ఏరియాలో పోషకాహార లోపం ఉందని గుర్తించిన తర్వాత ఇక్రిషాట్ సంస్థ వారు వివిధ గిరిజన సంస్థలతో కలిసి ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన ఈ మూడు ప్రాంతాల నుంచి గిరిజనులకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల పల్లి పట్టి అంటే బెల్లం మరియు పల్లీలతో కలిపిన యంత్రాల ద్వారా తయారు చేసే ఈ స్వీట్ ఒకదాన్ని అందిస్తే దీని ద్వారా పోషకాహార లోపం తగ్గుతుంది. ఇలాంటి ఫ్యాక్టరీ ఒకదాని ఆదిలాబాద్లోని ఉట్నూరు దగ్గర ఇటీవల కాలంలో మంత్రి ఎవరు, ఇంద్రకరణ్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు అన్నది తెలుస్తుంది. సో పొల్యూషన్ అని చెప్పేసి మరొకటి రాశాం. ముఖ్యంగా హైదరాబాదు పట్టణంలో రాను రాను పొల్యూషన్ పెరిగిపోతుంది. తెలంగాణలో కనుక మీరు చూస్తే హైదరాబాదు పట్టణంలోని పటాన్ చెరువు, నల్గొండ జిల్లాలో రెండిట్లో నాణ్యత లేదు అన్నదాన్ని కేంద్రం కూడా గుర్తించి గాలిలో నాణ్యత పెంచాలని రాష్ట్రానికి 117 క్రోడ్స్ మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఐఐటీలైన కాన్పూర్, బొంబాయి, ఢిల్లీ,
నీరా నాగపూర్ కానీ టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల వాటితో కలిసి ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకొని గాలిలో నాణ్యతను పెంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సో గాలిలో నాణ్యత సూచి ఏ విధంగా ఉంటుందంటే 0 నుంచి 50 పాయింట్లు ఉంటే అది చాలా మంచి గాలి అంటాం. 51 నుంచి 100 పాయింట్ల సూచి కనుక ఉందనుకోండి ఇండెక్స్ ఆరోగ్యపరంగా సున్నితంగా ఉండేవారి పైన ఎఫెక్ట్ అవుతుంది. 101 నుంచి 200 పాయింట్ల మధ్య ఉంటే అస్తమా గుండె జబ్బులు ఉన్న వారికి ప్రమాదం. 201 కంటే ఎక్కువగా ఉంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వారికి ప్రమాదం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి. తర్వాత ఇంజనీర్స్ యాప్ అన్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనుకున్నారు. ముఖ్యంగా ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్ హౌజెస్, జలాశయాలు, కాలువలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి. దానికోసం వాసన్ ల్యాబ్స్తో కలిసి ఒక యాప్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటిని వీళ్ళు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బుద్ధవనం. ఇది కూడా రీజనల్ వార్తనే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ దగ్గర ఒక బుద్ధవనాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని యొక్క పనులను అతి త్వరలోనే ముగించి ఇక్కడ ఒక చారిత్రకమైన అవశేషాలను ఏర్పాటు చేయాలి. దాంతోపాటు రెండవది వచ్చేసి ఇక్కడ చేయాల్సింది రిసార్ట్ కానీ హోటల్స్ కానీ మొదలైన డెవలప్ చేసి పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్టుగా కనిపించింది. టీఎస్బి పాస్ అన్నం. ఈ యొక్క తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించిన దాన్ని టీఎస్బి పాస్ అనేది రెడీగా ఉంది ఆమోదం పొందడానికి. యాప్ కూడా దీనికి ఉంటుంది. దీన్ని ఎవరైనా ఉల్లంఘించిన వారికి, నిర్మాణం అనుమతి లేకుండా నిర్మించిన వారికి ఎటువంటి హెచ్చరిక లేకుండా కూల్చే పరిస్థితి కూడా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఎన్డీసీ అన్నాం. ఇదేంటంటే నేషనల్ డిఫెన్స్ కాలేజ్. ఇప్పటికీ ఏర్పాటై ఇది 60 సంవత్సరాలు అయిందండి. ఇందులో 100 మంది విద్యార్థులు ఉంటే 75 మంది భారతదేశానికి చెందిన వాళ్ళు, మిగతా 25 మంది వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఉంటారు. 21 దేశాలకు చెందిన వాళ్ళు. అందులో నేపాల్, బంగ్లాదేశ్ మొదలైన వాళ్ళందరూ కూడా ఉంటారు. స్ట్రాటజిక్ సంబంధించిన అన్ని ఇక్కడ చదువుకుంటారు. కొత్తగా ఇప్పుడు మరొక 2 సంవత్సరాల కాలం, నెక్స్ట్ 2020-21-22లో ఈ యొక్క మరొక 20 మందిని ఎక్కువగా తీసుకుంటున్నాం. వాళ్ళలో తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన వారు ఈనాడు భారతదేశంలోని ఎన్డీసీలో వాళ్ళు ట్రైనింగ్ పొందుతారు అన్నది ఉంది. నెక్స్ట్ క్వాలిటీ లైఫ్. ఈ యొక్క క్వాలిటీ లైఫ్ సంబంధించింది ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంటే హౌసింగ్, అర్బన్ అండ్ హౌసింగ్ శాఖ వారు భారతదేశంలోని 100 పట్టణాలలో ఒక ఆరోగ్యకరమైన పోటీని పెట్టారు ఈ పట్టణాల మధ్య. ఏంటి ఆరోగ్యకరమైన పోటీ అని అంటే, ప్రధానంగా ఈ ఆరోగ్యకరమైన పోటీని వీళ్ళు ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం సింపుల్గా రాష్ట్ర ఆయా అంటే ఆయా నగరాలు ఏవైతే పట్టణాలు ఉన్నాయో అక్కడ క్వాలిటీ లైఫ్ను ఏర్పాటు చేయడం. దీని ద్వారా స్మార్ట్ సిటీస్ అనుకోండి, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను తీసుకొని వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెట్టి మనిషి అంటే మానవుడు జీవించడానికి గల క్వాలిటీ కండిషన్స్ ఇక్కడ క్రియేట్ చేయడమే దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి పోషణ అన్నాం. పోషణ ఏంటంటే నిన్న జస్టిస్ సుభాష్ రెడ్డి మరియు జస్టిస్ ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ యొక్క డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో రజనీష్ వర్సెస్ స్నేహ భార్యాభర్తలు దంపతుల మధ్య విడాకుల కోసం 2018లో ఫైల్ చేసిన కేసు ఆధారంగా డొమెస్టిక్ వయలెన్స్ అంటే గృహహింస కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం కానీ దేని ద్వారా అయినా వాళ్ళు విడాకుల కనుక అనుమతిని కోరుతూ లేదా కోర్టులో కేసు వేసుకుంటే కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఆ యొక్క పరిహారం చెల్లించాలి. పోషణ ఎవరికి, భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఖచ్చితంగా పోషణ. తీర్పు వచ్చిన తర్వాత కాదు, తీర్పు కాదు కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఇవ్వమని చెప్తుంది. సో ఇది ఒక కొత్త వార్తగా మనకు అంటే కొత్త విషయం. ఈ కోర్టు కొన్ని సూచనలు చేస్తూ ఫ్యామిలీ కోర్ట్స్కు కింది స్థాయి కోర్టులు కూడా కొన్ని నిబంధనలు విధించింది. సో ఇది ఒక వార్తగా మనకు కనిపించింది. బ్లాక్ టైగర్. కొన్ని జన్యుపరమైన లోపాలతోటి కొన్ని పులులు నల్లటి చారలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి 6-7 ఉంటే ఆ 6-7 మొత్తం భారతదేశంలోని ఒడిశాలోనే ఉన్నాయన్నది మనకు తెలుస్తూ ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి కోర్ట్స్ అన్నాం. కోర్ట్స్ అనే వార్త ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు
బెంచ్ ఏం చేసింది, ఈ యొక్క అవినీతి కానీ లేకపోతే అనేక కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలి. శిక్షకు అర్హత అయితే శిక్ష, లేకపోతే వాళ్ళు కన్విక్ట్ అయితే కన్విక్ట్, అక్విట్ అయితే అక్విట్ అనేది ఏదైతే అది దానికోసం చేశారు. సో ఇప్పుడు ఆ యొక్క విషయం కోసం సుప్రీంకోర్టు దేశంలో ఉన్న అన్ని హైకోర్టులకు వాళ్ళ యొక్క సూచనలు చేయమని చేస్తే ఒక మద్రాస్ కోర్టు హైకోర్టు మినహా మిగతా వాళ్ళు ఇచ్చారు. మద్రాస్ హైకోర్టు కూడా ఒక అవకాశం ఇంకొక 2 వారాలు ఇచ్చి వారి మనసు మార్చుకొని తగు సూచనలు చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈ కేసుల విచారణ అంటే నేరపూరితమైన రాజకీయాలను తగ్గించడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో దీనికి అమికస్ క్యూరీగా అన్సారియా గారు పనిచేస్తున్న ఒక సీనియర్ అడ్వకేట్, ఈ కేసు వేయడానికి ముఖ్యమైన కారణం అశ్విని ఉపాధ్యాయ అనే ఒక రాజ్యసభ సభ్యుడు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం, కడప, విజయవాడలో ఈ యొక్క విచారణ ఉంటుంది. మరి కేసు విచారణలు అయితే ఓకే, కానీ ఎంతో మంది వేల మంది సాక్షులకు మనం రక్షణ ఎట్లా కల్పిస్తాం, వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అన్నది మాత్రం ఆలోచించవలసిన అవసరం ఉన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి జీవనదులు అన్న, భారతదేశం అనేది జీవనదులకు పుట్టినిల్లు, అయినప్పటికీ భారతదేశంలో ఉపరితలంపై ఉన్న 70% నీళ్ళు ఈనాడు తాగునీటికి రావడం లేదు, ఉపరితల జలాలు. సో మనం ఏదో విధంగా నీటిని శుభ్రపరచుకునే పరిస్థితి చావాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్ నాటికి గంగానదిని ప్రక్షాళన చేయాలని ఎంతో గొప్పగా ప్రారంభించిన, ఆడంబరంగా ప్రారంభించిన పథకం నమో గంగామి. కానీ ఈనాటికి కూడా అంటే నవంబర్ 2020 నాటికి కేవలం 37% మాత్రమే ప్రక్షాళన జరిగింది, మిగతాది చేయలేకపోయాం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 20,000 కోట్లతోటి ప్రారంభమైంది. సో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా కనుక మీరు చూస్తే దాదాపు మన నదులు గోదావరి, కృష్ణ కానీ చివరికి వచ్చే వరకు చాలా పొల్యూటెంట్ అయిపోయినాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఏదైతే మద్రాస్ సౌత్ ఉందో సౌత్ బ్రాంచ్, వాళ్ళు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం 1 సంవత్సరంలోపే మనం మూసిని పరిశుద్ధపరచాలి. వాస్తవంగా మూసి అనేది ఒకప్పుడు ఎలాంటిది ఉండే, చక్కటి తాగునీటి సౌకర్యాన్ని హైదరాబాద్ పట్టణానికి అందించింది, ఈనాడు పొల్యూటెంట్ అనేది అయిపోయింది. ఈ యొక్క పొల్యూటెంట్ అయిపోయిన దీన్ని మనం ఖచ్చితంగా శుభ్రపరచుకోకపోతే అది మిగలడం కష్టం అనేది మనకు తెలుస్తుంది. పినాకిని, పినాకిని అనేది ఏంటి అని అంటే ఇది ఒక ఎయిర్ మిజైల్కి సంబంధించింది. ఈ యొక్క మిజైల్కి సంబంధించిన అధునాతన పినాకిని నిన్న డిఆర్డిఓ వారు మరొకసారి విజయవంతంగా ప్రయోగించారని తెలుస్తుంది. సో ఫ్రాన్స్ అనేది రాశాం. ఫ్రాన్స్ అనేది ప్రపంచంలో ఉన్న ట్రూ సెక్యులర్ స్టేట్లో ఒకటి. 1905లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక లౌకిక చట్టాన్ని తెచ్చుకొని ఏ మతపరమైన అంశాలను కూడా వాళ్ళు చేయకుండా అందరు సెక్యులర్గా ఉండాలనుకున్నారు. దీనికి అనుగుణంగానే 2004లో ముస్లింలు తలపై ధరించే వస్త్ర మహిళలు ఏదైతే ఉందో దాన్ని నిషేధించారు. ఒక టైంలో ఈ యొక్క సిక్కులు కూడా ఏదైతే ఉందో టర్బన్ దాన్ని కూడా ధరించరాదు ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళని చెప్పారు. 2011లో బురకా పైన నిషేధం వేశారు. సో దీంతో చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు కానీ అదేవిధంగా ఫ్రాన్స్లో ఉన్న ముస్లింలు కానీ దీనికి వ్యతిరేకంగా వాళ్ళ మతం పైన జోక్యం చేసుకున్నట్టుగా భావించి ఈనాడు అలజడులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఐరోపా ఖండంలో ఒక టర్కీని కనుక మనం తీసేస్తే అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశం ఏదన్నా ఉంటే అది ఫ్రాన్స్. మొత్తం ఫ్రాన్స్ జనాభా 6 కోట్లలో దాదాపు 50 లక్షల మంది ముస్లింస్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న జియాదీల యొక్క సహకారంతో ఈ యొక్క అల్లర్లు చేస్తున్నారని, అదేవిధంగా ఫ్రాన్స్లో ఉత్పత్తి అయిన వస్తువులన్నీ కూడా ఎవరికి రాకుండా పోవాలని చెప్పేసి, అంటే ఎవరు కూడా కొనుగోలు చేయకుండా ఉండాలని చెప్పేసి నిషేధాలు కూడా విధించుకోవడం అనేది కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ప్యారిస్ అనేది రాశాం. ప్యారిస్ ఉడంబడిక ఎందుకు జరిగింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూతాపం ఏదైతే ఉందో ఆ భూతాపాన్ని తొలగించడం కోసం జరిగింది. ఈ భూతాపాన్ని తొలగించడం కోసం జరిగిన దాంట్లో అమెరికా కూడా ఒక దేశంగా ఉండే 3 సంవత్సరాల క్రితం ఆ ప్యారిస్ ఒప్పందం నుంచి పోయారు, వెళ్తున్నట్టు చెప్పారు. లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్కు వాళ్ళు విన్నవించారు. చివరికి 1 సంవత్సరం అనంతరం నిన్నటితో ప్యారిస్ నుంచి, అంటే ప్యారిస్ ఒప్పందం నుంచి పూర్తిగా అఫీషియల్గా అమెరికా అనేది ఎగ్జిట్ అయింది. మొత్తం 190 దాదాపు సభ్య దేశాలు ఉన్న దాంట్లో ఈనాడు 9 ఒక దేశం అయిపోయింది. అది మొట్టమొదటి దేశం మనకు అమెరికా అనేది తెలుస్తుంది. మొత్తం 189 దేశాలు ఉన్నట్లుగా ఈ దీంట్లో ఉన్నాయి. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించాలి, ముఖ్యంగా
ఈ ఫ్రీ ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామిక యుగానికి ముందు ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల స్థితిని తీసుకురావడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. బట్ ఇంకొకటి, ఆయా యుఎస్ ఎలక్షన్స్ అన్నాం కదండి, అవి పూర్తిగా రాలేదు. అవి వచ్చిన తర్వాత అసలు యుఎస్ విధానాలు మొత్తం కూడా మనం చర్చిద్దాం. వి విల్ వెయిట్ ఫర్ దట్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.